తెలంగాణ అన్నది బీజేపీ తప్పుకు ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఆలోచన అక్కడి నుంచి రాష్ట్రం రావాలి చెప్పడం జరిగింది. ఆ రోజు మేము బీజేపీ తరఫున ఎంతో సంతోషించాం. ఒక రాష్ట్రం కోసం మంచి ఆలోచన వచ్చింది, ముందడుగు వేయడం జరిగింది. ఆ రోజు 1998 ఆ పోరాటాన్ని సాధించడం మొదలుపెట్టాం. ఆ తర్వాత అనేక పోరాటాలు చేసిన భారతీయ జనతా పార్టీ పార్టీగా అధ్యయనం చేసాం. ముందుకు వెళ్తూ ఉంటే టీఆర్ఎస్ వలన పార్టీ ఎంత వచ్చింది, తెలంగాణ కావాలి, తెలంగాణ కోసం పోరాటం. ఇంత ముందు ఆలోచన వచ్చింది బీజేపీకి ఒక ఓటు రెండు రాష్ట్రాలకి లేట్గా టీఆర్ఎస్ ఇజమా చేసిన సమయంలో అన్న మాటలు వేరు, రాష్ట్రం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, అభివృద్ధి జరగలేదు. నిజంగా ఒక ఉద్యమకారిణిగా మాకు బాధ ఉంది. పార్లమెంట్లో కొట్టాడు, తెలంగాణలో విద్యార్థులు ముందు పాత్ర పోషించారు, మహిళలు పోషించారు, సామాన్య ప్రజలు ఆ రోజు ఉద్యమాలు పాల్గొన్నారు, చాలా త్యాగాలు చేశారు. అలాంటి తెలంగాణ త్యాగాలతోటి వచ్చిన తెలంగాణ ఇవాళ సంతోషంగా ఉంటుంది అని మేము అందరం చల్లగా. కానీ ఈ ఏడేళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందట తెలంగాణ సంతోషంగా లేదు. ఒక మానసిక బాధతో నలుగుతూ ఏం చేయాలో తెలియక ఇవాళ విద్యారంగం అన్నది కోమాలో తెలిపే వైద్యం అన్నది ఇంజనీర్ల మీద ఉంది. రైతాంగం సమస్య ఇలాగ మొత్తం ఏమిటో కాదు, అనేక తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. వాళ్ళ కరోనా అన్నది భయంకరమైన మహమ్మారి, ప్రజలు ఒడిపిస్తుంది. ఈ సందర్భంలో తెలంగాణకి రాయబార దినోత్సవం బాగా చేద్దాం. కానీ కరోనా అన్నది ఆ ముందు కరోనా పారిపోతే ఆ సమస్య సర్దుమంటే లేకుండా పోతే దూకుడుతో పని చేద్దాం అని అనుకున్నాం మేము బీజేపీ. కానీ ఒక కరోనా వల్ల చూసాం స్లోడౌన్ అవ్వాల్సి వచ్చింది. కానీ మన తెలంగాణ అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల మరొకసారి మళ్ళీ మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది. బడు బలహీన వర్గాలకు కావచ్చు, రైతులకు కావచ్చు, యువతులు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఒక యావత్ తెలంగాణ కోసం మరొకసారి ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమం బీజేపీ ద్వారా జరుగుతుంది. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. గాడి తప్పిన తెలంగాణ అని దారిలో పెట్టగలుగుతాం. బీజేపీ తెలియజేస్తుంది ఈ కేసీఆర్ దొరల పరిపాలన పోవాలి. ఒక్క మనిషి ఆ కుటుంబం తప్ప ఇక జరిగిన మేలు ఏమీ లేదు ఈ ఏడేళ్ళలో. కాబట్టి బీజేపీ రావాలి నెక్స్ట్ అధికారం తెలంగాణలో. ఏ సమస్యలు ఆ సమస్యలన్నీ సెటిల్ చేయాలి, అద్భుతమైన పరిపాలన తెలంగాణలో తీసుకురావాలి బీజేపీ. దానికోసం ఎన్ని ఉద్యమాలు చేస్తాం ప్రజల కోసం, వాళ్ళ కష్టాల మీద మేము పోరాడతాం అంటే తెలియజేస్తుంది. మరి వాళ్ళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కరోనా తగ్గిన తర్వాత బీజేపీ పార్టీ ఉద్యమం అన్నది మరో సంస్థ తెలియజేసుకుంటారు. జై తెలంగాణ, భారత్ మాతా.